फ्रेंड्स वेलकम टू अकाउंटेंसी क्लास। फ्रेंड्स आई एम नरसिम्हलू कॉमर्स टीचर। इन दिस वीडियो आई एम गोइंग टू टीच यू बीकॉम एंड सीईसी फर्स्ट ईयर अकाउंटेंसी। अकाउंटेंसी लो मुख्यमैनटुवंटि टॉपिक लेदा चाप्टर नगदु पुस्तकम अंटे एंटि। नगदु पुस्तकान्नि వ్యాపార సంస్థల్లో ఎందుకు ఉపయోగిస్తారు, నగదు పుస్తకం యొక్క లక్షణాలు, నగదు పుస్తకం యొక్క నమూనా, నగదు పుస్తకం యొక్క ప్రాముఖ్యత, ఈ విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు వివరంగా వివరించడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఈ నగదు పుస్తకము అనేది రెండు రకాలుగా వ్యాపార సంస్థల్లో ఉపయోగిస్తారు. ఒకటి, నగదు పుస్తకాన్ని చిట్టా పుస్తకంగాను మరియు ఖాతాగాను ఉపయోగించడం జరుగుతుంది. మరి ఏ పుస్తకం ఈ యొక్క నగదు పుస్తకంలా వ్యాపార సంస్థలో ఉపయోగించరు అంటే దీనికి రెండు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఈ యొక్క నగదు పుస్తకాన్ని చిట్టా పుస్తకంగా కూడా వ్యాపార సంస్థలో ఉపయోగిస్తారు. అలాగే నగదు పుస్తకాన్ని వ్యాపార సంస్థల్లో ఆవర్జా ఖాతాగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. మరియు చిట్టా అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో వివరించడం జరిగింది. చిట్టా పుస్తకం అంటే ఏంటి వివరించడం జరిగింది. చిట్టా పుస్తకాలు మొత్తం మనకు 8 రకాలుగా ఉంటాయి. వీటిని సహాయక పుస్తకాలని కూడా అంటాం. ఆ పుస్తకాలు ఏమిటి, ఏ పుస్తకాలను మనం సహాయక పుస్తకాలు అని అంటాం? సహాయక పుస్తకాలను మొదటిది కొనుగోలు చిట్టా లేదా కొనుగోలు పుస్తకం అని అంటాం. రెండవది అమ్మకాల పుస్తకం లేదా అమ్మకాల చిట్టా. తర్వాత మూడవది కొనుగోలు వాపసుల పుస్తకం. నాలుగవది అమ్మకాల వాపసుల పుస్తకం. ఐదవది నగదు పుస్తకం. ఆరవది వసూలు బిల్లుల పుస్తకం. ఏడవది చెల్లింపు బిల్లుల పుస్తకం. ఎనిమిదవది అసలు పుస్తకం లేదా అసలు చిట్ట. సో ఇవి ముఖ్యంగా 8 రకాలు. అందులో ఇప్పుడు మీకు వివరించినటువంటి 8 సహాయక పుస్తకాలలో ఒకటైనటువంటిది నగదు పుస్తకం. అందులో ఆ లిస్టులో ఐదవ దానిగా మనం తీసుకున్నాం. సో నగదు పుస్తకాన్ని సహాయక పుస్తకం అని అంటాం. ఎందుకు అంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు వ్యవహారాలను మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలో నమోదు చేస్తాం. కాబట్టి దీన్ని ప్రైమరీ బుక్ అని కూడా అంటాం లేదా ప్రారంభపు పుస్తకం అని కూడా అంటాం. ఎందుకంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు వ్యవహారాలను మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అయితే ఈ నగదు పుస్తకాన్ని ఖాతాగా కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది వ్యాపార సంస్థలు. మరి ఖాతా యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే ఖాతాకు సంబంధించినటువంటి లక్షణాలను ఖాతా లెడ్జర్ అకౌంట్ సంబంధించినటువంటి వీడియోలో నేను క్లియర్గా మీకు వివరించాను. అయినా మళ్ళొకసారి ఇక్కడ వివరిస్తాను. ఖాతా అంటే టీ షేప్లో ఉంటుంది. మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ అని రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఇందులో డెబిట్ వైపు, క్రెడిట్ వైపు అని రెండు భాగాలుగా విభజిస్తాం. డెబిట్ వైపున మనము వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు పుస్తకంలో నగదు వ్యవహారాలను నమోదు చేస్తూ, క్రెడిట్ వైపున వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు చెల్లింపులను నమోదు చేయడానికి ఈ యొక్క నగదు చిట్టాను లేదా నగదు పుస్తకాన్ని లేదా నగదు ఖాతాను ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఈ ఖాతా ద్వారా ఏంటి ప్రయోజనం అంటే వ్యాపార సంస్థలో ఏదైనా ఒక నిర్ణీత రోజున వ్యాపార సంస్థలో ఎంత నగదు ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క నగదు చిట్ట మనకు ఉపయోగపడుతుంది. సో స్టూడెంట్స్, మళ్ళీ మీకు వ్యాపార పుస్తకం అంటే ఏంటో వివరిస్తాం. నగదు పుస్తకము అంటే వ్యాపార సంస్థ యొక్క రోజువారీ నగదు కార్యకలాపాలను నమోదు చేయడానికి ఉపయోగించేటటువంటి పుస్తకం. ఈ నగదు పుస్తకంలో నగదు వసూళ్లను డెబిట్ వైపున మరియు నగదు చెల్లింపులను క్రెడిట్ వైపున నమోదు చేస్తూ, ఏ రోజునైనా సరే నగదు నిల్వను వ్యాపార సంస్థలో ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ యొక్క నగదు పుస్తకాన్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. చిట్టా అని ఎందుకు అంటాం, వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి
నగదు వ్యవహారాలను మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలో రాస్తాము. కాబట్టి ఈ పుస్తకాన్ని నగదు చిట్టా పుస్తకం అని అంటాం. మరి ఖాతా అని ఎందుకు అంటాం? ఖాతాకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా నగదు పుస్తకానికి ఉంటాయి. కాబట్టి దీన్ని ఖాతా అంటాం. అంటే ఖాతాకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం డెబిట్ వైపు, క్రెడిట్ వైపు. ఆ రకంగా డెబిట్ వైపున నగదు వసూలను రాసుకుంటూ చెల్లింపులను నగదు పుస్తకంలో క్రెడిట్ వైపుగా నమోదు చేస్తూ ఒక నిర్ణీత రోజున లేదా ప్రతిరోజు వ్యాపార సంస్థలో ఎంత నగదు నిల్వ ఉందో తెలుసుకోవడానికి నిల్వను తెలుస్తూ ఈ యొక్క నగదు ఖాతాను, నగదు చిట్టా పుస్తకాన్ని వ్యాపార సంస్థలో ఉపయోగిస్తారు. సో ఇది స్టూడెంట్స్ ప్రాథమికమైనటువంటి నగదు పుస్తకం యొక్క సమాచారం. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ క్యాష్ బుక్, నగదు పుస్తకం అంటే ఏంటనే విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.